శ్రీమన్నారాయణుడు తన హృదయం పైనున్న శ్రీ కౌస్తుభమని అంశంతో కేరళలోని కొల్లి సామ్రాజ్యాన్ని పాలించే దృఢవ్రతుడనే రాజుకు పుత్రుడిగా జన్మించక అతనికి కులశేఖరుడని పేరు పెడతారు. ఈయన గొప్ప శ్రీరామ భక్తుడు, పరాక్రమవంతుడు. తండ్రి తర్వాత రాజ్యపాలన చేస్తూ ప్రతిరోజు రామాయణం వింటుండేవాడు. అందులో రామునికొచ్చిన కష్టాలన్నీ తనవిగా భావించేవాడు. భాగవతుల్లా సేవ గొప్పదని వారిని పూజించేవాడు. చివరికి కొడుక్కి రాజ్యం అప్పగించి శ్రీరంగం వెళ్లి ఆ స్వామిని సేవిస్తూ అక్కడే ఉండిపోతాడు. ఒకరోజు ఈయన భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, తిరుమలలోని నీ గర్భగుడి ముందు గడపగా ఉండి నిత్యమూ నిన్ను చూస్తూ ఉండే భాగ్యాన్ని కలిగించమని, నీ దర్శనానికి వచ్చే భక్తులు ఈ గడప మీదుగానే నిన్ను దర్శించాలని కోరుకుంటాడు. అందుకు స్వామి తదాస్తు అంటారు. ఇప్పటికీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ముందు ఒక పెద్ద గడప ఉంటుంది కదా, ఆ గడపనే కులశేఖరుడు. ఆ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు.